సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ జేవిఆర్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడతా నమస్తే సార్ సూర్య సార్ ఫాల్గుణ మాసం వచ్చేస్తోంది ఇక మొత్తం లాస్ట్ మాసం అంటే మనకి చైత్రమాసంతో స్టార్ట్ చేసుకుంటే లాస్ట్ మాసం మీరు వెజిటబుల్ థెరపీలో భాగంగా ప్రతి మాసానికి ఒక్కొక్క కూరగాయని విరివిగా వాడుకోవడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి అధిగమించడం ఎలా అనేది చెప్తూ ఉన్నారు ఇక ఫాల్గుణ మాసానికి ఏ వెజిటబుల్ ఉంది సార్ ఏ వెజిటబుల్ విరివిగా వాడుకోవాలి అనారోగ్య సమస్యలను ఎందుకు దూరం చేసుకోవాలి ఎందుకు దూరం చేసుకోవాలి వెజిటబుల్స్ ఒకసారి చెప్పండి ఎందుకు దూరం చేసుకోవాలి ఏమన్నారు అనారోగ్య సమస్యల్ని ఎందుకు దూరం చేసుకోవాలి ఇప్పుడు వెజిటబుల్స్ ద్వారా అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోవడం గురించి చెప్పాను అవును ఎందుకు దూరం చేసుకోవాలి అంటున్నాను ఆరోగ్యంగా ఉండడం కోసం ఆరోగ్యంగా ఎందుకు ఉండాలి అనారోగ్యంగా ఉండకుండా ఉండడం కోసం కోడి ముందా గుడ్డు ముందా ఆరోగ్యంగా ఎందుకు ఉండాలి అంటే ఆధ్యాత్మికంగా అంటే ఇప్పుడు ఒక జన్మ తీసుకున్నాం అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ తెలియడం కోసం అంటే కేవలం ఏదో బతికేయడం బతికేయడం తిన్నాం తినడం ద్వారా రోగం వచ్చింది మెడిసిన్స్ వేసుకుంటాం తగ్గింది కాదు ఇది కాదు జీవితం అసలు పూర్వం అనారోగ్యాలే లేవు అప్పుడు ఆరోగ్యం గురించి ఎక్కడో రేర్గా సీజనల్ గా వస్తే ఏదో ఒక నాడీ వైద్యం ఏదో పసరు ఏదో గుళికలు ఇంతే తప్ప ఇంతకు మించి వైద్యాలే ఉండేవి కాదు అంటే అప్పుడు నాగరికత అభివృద్ధి చెందలేదు మా మందులు తయారు ఇవి మనం మాట్లాడుకున్నా అప్పుడు అవసరం లేదు అప్పుడు అవసరం లేదు ఎగ్జాక్ట్లీ అప్పుడు ఆరోగ్యం ఉంది ఇప్పుడు ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి తుమ్ములు తగ్గులు జ్వరాలు వస్తూనే ఉంది కామన్ అయిపోయింది సార్ కామన్ జలుబుతోటే ఉంటున్నాం ఇన్ఫాక్ట్ పూర్తిగా ఎవరూ కూడా పరిపాలన ఆస్వాదిస్తున్నాం అంటే హండ్రెడ్ పర్సెంట్ కాదు ఏదో మల్లిపూ వాసన చూస్తున్నాం మల్లిపూ వాసన ఇది ఎదువరకట్లా లేదురా అంటే వాసన తగ్గిపోయిందా ప్రకృతిలో ఆ పువ్వుకి ఉన్నటువంటి పరిమళం తగ్గిపోయిందా లేకపోతే నువ్వు నీ ముక్కు రిసీవ్ చేసుకోవడం రిసీవర్ రెండు అది పొల్యూట్ అయిపోయింది మనం పొల్యూట్ అయిపోయి మనం పొల్యూట్ చేస్తే దానిలో ఉన్నటువంటి ఆ పరిమళం ఏదైతే ఉందో అది లోపల ఉండిపోయింది దాని చుట్టూ వ్యర్థం వ్యాపించేసింది అలాగే మనలో పర్సెంటేజ్ ఏదైతుందో అది ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పడిపోయింది అందుకని చూడలేకపోతున్నాం ఇక్కడ నేను కూరగాయల గురించి మాట్లాడినప్పుడు ఇవే ఎందుకు తీసుకుని బాగు చేసుకోవాలంటే మీలో ఉన్నటువంటి సహజ లక్షణాలను బయటకు తీసుకొస్తాయి మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్లు ఇచ్చి రోగాన్ని సమింప చెయ్య పూర్తిగా అణి పెంచుతాయి అంతే మళ్ళీ ఏదో ఒక రోజు ఇంకొక రూపంలో బయటకు వస్తుంది అది కండిపడింది ఒక కన్నంలో వాటర్ వస్తున్నాయని మూసేస్తే గట్టు బలంగా ఉన్నంత వరకు ఏ ప్రామర్థం లేదు మీరు దీన్ని పూర్తిగా ముయ్యాలి లేదంటే ఇంకొక చోట ఎక్కడో బయటికి రావడానికి ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది పెద్దది జరగవచ్చు అందుకని మనం మూయడం కాదు సమస్యను పూర్తిగా క్లియర్ చేసేసుకోవాలి మూలాలు కలిపి తీసేసుకోవాలి ఇక్కడ వెజిటేబుల్స్ ఏం చేస్తాయంటే మీలో ఉన్నటువంటి ఆ తత్వాలను బయటకు తీసుకొచ్చు మీకు ఉపశమనంతో పాటు నిరో నిర్మూలనను కూడా చేస్తాయి అనారోగ్యాలు అందుకని వెజిటేబుల్స్ దగ్గరికి వెళ్ళాలి ఎందుకు మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం వచ్చిన పర్పస్ తెలుసుకోవాలి ఉన్నంతకాలం హ్యాపీగా హాయిగా ఆనందంగా ఉండాలి భగవంతుడికి దగ్గరగా ఉండాలి చింతన బాగుండాలి అందుకని ఇవి వాటిలో ఉన్నటువంటి అంటే సత్వతమో రజోగుణ ప్రధానమైనటువంటి పదార్థాల్లో ఈ కాయగూరలు సత్వగుణాన్ని కలిగి ఉంటాయి కాబట్టి మీలో దైవానికి సంబంధించినటువంటి శక్తికి దగ్గరగా తీసుకెళ్ళి ఆ శక్తిని మీరు రిసీవ్ చేసుకుని మీరు ఆ హాయిగా ఆనందంగా ఉండడానికి ఉపయోగపడతారు కూరగాయలు ఉన్నటువంటి లక్షణం అది ఇప్పుడు ఇక్కడ మనం ఫాల్గుణ మాసం గురించి మాట్లాడుకుంటే మాఘమాసం అంతా ఏం జరుగుతాయేమో దేనికి ప్రసిద్ధి మాఘమాసం మాఘమాసం ఎప్పుడు వస్తుందని ఎందుకు పాటలు పాడతారు మంచి ముహూర్తాలు ఉంటాయి మంచి మంచి ఉంటాయి పెళ్ళుళ్ళు పెళ్ళిళ్ళు అలాగే ఇక్కడ తొలగా మంచి ఎండలు అంటే ఇంకా తయారైనటువంటి అంటే మీకు మామిడి పూత అంటే సృష్టి ప్రారంభం అవుతుంది మళ్ళీ చైత్రమాసం వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ ప్రారంభం అంటే కొత్తగా పెళ్ళైనటువంటి జంట వాళ్ళ వైవాహిక జీవితంలో ఒక్కటే భార్యాభర్తలకు ఒక్కటే ఒక బిడ్డకి జన్మనివ్వడానికి వేదిక అవుతుంది పాల్గొన మాసం అంత శక్తివంతమైంది అందుకని ఇక్కడ మనకి ఉగాది మీ జీవితంలో అప్పుడు అమ్మాయి ఈ నెలలో అయిందమ్మా అంటే డేట్ తప్పింది మీకు ఎప్పుడు బయటపడుతుంది ఉగాది కదా సంవత్సరం పండగ కొత్త సం కొత్త జీవితాలు కొత్త ఉత్సవం కొత్త పళ్ళు ఇవన్నీ కూడా అప్పుడే వస్తాయి మనకి అంటే ఒక స్త్రీ జీవితంలో తల్లి అవ్వడం అనేది ఎంత పండగ ఉన్నటువంటి విశేషం అది ఇది గురుడికి సంబంధించినటువంటి నెల మీనరాశి చివరిది మళ్ళీ మనకు మేషంతో మొదలవుతుంది ఇక్కడ అది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మన శరీరంలో అక్రియలు ఏవైతే జరుగుతాయో దాంట్లో అద్భుతమైనటువంటి గురుశక్తిని కలిగించేది పచ్చి అరటికాయ అరటికాయ ఎంత పెద్ద శరీరానికి ఫలం ఏదమ్మా నీ ధైర్యం ఏంటి నీ దమ్ము ఏంటి గుండె బలంగా ఉ గుండెని బలంగా ఉంచేటువంటి వెజిటబుల్ ఏదైతే ఉందో అది పచ్చి అరటికాయ చాలా శక్తినిస్తుందమ్మా ఎలాంటి గుండె సంబంధిత సమస్యలు ఉన్నా అంటే చాలా మందికి గుండె దడ ఉంటుంది కొంచెం బలహీనంగా ఉంది పంపింగ్ జరగట్లేదు చాలా ఇబ్బంది పడిపోతుంట టెన్షన్ పడిపోతుంట మాక్సిమం జనాల్ని భయపెట్టేది హార్ట్ హార్ట్అటాక్సే వీటి నుంచి చాలా భయపడిపోతుంటారు పచ్చి అరటికాయని రెగ్యులర్గా మన దైనందిన జీవితంలో వాడుకోగలిగితే రెగ్యులర్గా మీరు ఫ్రై రూపంలో బలహీన బిర్యానీ ఎలా వాడుకున్నా మీకు అద్భుతంగా దాని దాని శక్తిని ఇచ్చేస్తుంది అమ్మ దాంతోపాటు బలహీనంగా ఉంది కొంచెం ఇబ్బందిగా ఉన్నాం ఈ నెల రోజులు అట్టిగా జ్యూస్ చేసుకుని తాగేస్తే ఒక అటుగా ఇద్దరికి పని చేస్తుంది మూడు పెళ్ళాలు ఇద్దరికి పని చేస్తాయి గుండె ఇద్దరికి బాగుండాలి గుండె అనగానే మనం ప్రేమను కూడా వ్యక్తం చేస్తాం భార్యాభర్తల భర్తల మధ్య ఏంటి ఆ ప్రేమ పేతలు ఇవి తగ్గడం వల్ల కదా మనం గొడవలు పెట్టుకోవడం విడిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇది ఆ భార్యాభర్తల మధ్య సఖ్యతను పెంచుద్ది గుండె బలాన్ని పెంచుద్ది ప్రేమని అనురాగాన్ని కూడా పెంచడం ద్వారా భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటారు అయితే బుద్ధి పెడత్రోవ పట్టకుండా ఆపుద్ది ఎలా సార్ ఎలా చేసుకోవాలి అదే అండి ఇప్పుడు మనం ఒక అట్టికాయ్ ఇద్దరికి సరిపోతుంది అనుకుంటున్నాం రకరకాల సైజులు కూడా ఉంటాయి సార్ ఎంత అంటే సైజు బాగా మరి లేతవి చిన్నవి తీసుకుంటే ఏదో తొక్క ఉంటుంది తప్ప మనకి ఏం ఉపయోగం ఉండదు ముద్రగా ఉండాలి లోపల గింజ కూడా ఉంటది చిన్న చిన్న గింజ అంటే కొంచెం ముదర అరటికాయ ఒక అరటికాయ తీసుకుంటే వస్తుంది చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి తొక్కతో సహా తొక్కతో సహా ఇంపార్టెంట్ తొక్కే కాడ కట్ వెనకాల వెనకాల ఎదర కాడలు రెండు కట్ చేసేసి చిన్న అల్లంక్క ఒక అంగుళం ముక్క యాడ్ చేసి పల్చటి మజ్జిగ వేసి మెత్తగా గ్రైండ్ చేయండి బాగా మెత్తగా గ్రైండ్ చేసి వడకట్టండి లైట్గా పిప్పొస్తుంది కొంచెం మిరియాల పొడి సాయంత్రంలో వేసుకుని శుభ్రంగా దాగా ఇది ఆధ్యాత్మికంగా అభివృద్ధిని ఇస్తుంది అలాగే జాతకపరమైనటువంటి దోషాలు ఇప్పుడు చాలామందికి శని ప్రభావం అంటే మేనరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం కుంభరాశి వాళ్ళకి ఏలినాడు శని ప్రభావం ఉంది గురువు ఆ ప్రభావాన్ని కొంతవరకు తగ్గించడానికి అవకాశం ఉంది ఏలినాటి శని అష్టమ శని అర్ధ అష్టమ శని ఎవరైనా ఇబ్బంది పెడుతుంది అనుకున్నప్పుడు ఈ నెలలో రెగ్యులర్ గా మనం ఈ జ్యూస్ తాగడం వల్ల మీకు గురు ప్రభావం పెరిగి గురువు అనుగ్రహం పెరిగి అద్భుతమైనటువంటి ఉపశమనం శని ప్రభావం తగ్గించుకోవడానికి ఉపశమనం నెలంతా నెలంతా పరగడపునే తాగాలండి ఇది ఏమేమి తినకుండా ఎంత స్టమక్ మీరు పరగడుపును తాగుతారా లేకపోతే టిఫిన్ చేసేసిన తర్వాత ఒక గంట తాగుతారనేది మీ ఇష్టం పరగడుపును తాగితే అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే చాలా మంచిది చాలా మంచిది నాకు తెలిసి అట్టికాయ పడని వాళ్ళు అంటూ ఎవరు ఉండకపోవచ్చు ఎప్పుడు వినలేదు ఒకవేళ అంటే పడ పడదు అనే ఇప్పుడు దాని కర్రీ కింద అంటే ఇష్టం ఉండి ఉండకపోవచ్చు ఏమో అది కొంచెం రంగు నల్లగా ఉంటుంది కోస్తే కలర్ చేంజ్ అవుతుంది ఇలా ఏ ఉంటాయి తప్ప సాధారణంగా పడిన వాళ్ళు అంటే ఎవరు ఉండరు ఇక మనం ఏం చేయలేము అమ్మకి ఆల్టర్నేట్ అంటే ఇంకోటి ఏం చెప్తారు మీరు అంటే అమ్మ అమ్మే కానీ ఓకే జ్యూస్ కాకపోయినా కూరల రూపంలో మనం రెగ్యులర్ డైట్ హార్ట్ కి అద్భుతంగా అలాగే అంటే ఎన్ని పూజలు చేసిన ఫలితాలను ఇవ్వట్లేదు గురువు అనుగ్రహం లేదని బాధపడే వాళ్ళు అద్భుతంగా దీన్ని జ్యూస్ చేసుకుని సూర్యనారాయణ మూర్తికి నివేదన చేసి ఆ జ్యూస్ ని తీసుకోవడం ద్వారా మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ తగ్గి మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి రైట్ సార్ సో మచ్ సార్